ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. స్వశక్తి నోట్బుక్స్ ఇండస్ట్రీ మన అమలాపురంలో డ్వాక్రా మహిళల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి మహిళా పారిశ్రామిక సంస్థ స్వశక్తి నోట్బుక్స్ ఇండస్ట్రీ అతి తక్కువ ధరలకే నాణ్యమైన నోట్ పుస్తకములు అందిస్తుంది. మీ స్వశక్తి నోట్బుక్స్ ఇండస్ట్రీ బాల్యోగి ఘట్ ప్రక్కన అమలాపురం. ఫోన్ 0885623-2489, సెల్ నంబర్ 9394166566. దళిత సోదరులు, బీసీ సోదరులు కూడా కలిసి మీటింగ్ ఎందుకు పెట్టారంటే, కోనసీమ జిల్లాగా ఏర్పడితే ముందుగా దాన్ని అంబేద్కర్ జిల్లాగా పెడదామని తీర్మానించడం జరిగింది. అంబేద్కర్ జిల్లా ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో కూడా చాలా రకరకాలుగా అన్ని విస్తీగతి చెప్పాం. అంబేద్కర్ అన్న ఆయన ప్రపంచంలోని మేధావి, పెద్ద దేశభక్తుడు. జవహర్లాల్ నెహ్రూ గారిని, గాంధీ గారిని మా నేర ఎక్కువైతే గుర్తు చేసుకుంటా ఉన్నామో, అంబేద్కర్ జిల్లాని పెడితే అందరూ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ని గుర్తు చేసుకుంటారు. ఆయన చేసింది కేవలం ఒక కులానికే కాదు, దేశానికి చాలా సేవ చేశారన్న విషయం కూడా చాలామందికి తెలియదు, అది కూడా తెలిసినట్టుగా ఉంటుంది. ఈ రకంగా దేశ సమగ్రతకు కూడా ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లాగా పెడతా అన్నారు, కృష్ణా జిల్లాని. ఎన్టీఆర్ గారు కూడా మన ఆంధ్రకి చాలా సేవ చేశారు. అయితే అంబేద్కర్ గారు చేసిన సేవ మాత్రం ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎవరు పర్వాలేనిది. అది కేవలం ఎస్సీలే కాదు, మిగతా కులాలు కూడా గుర్తుంచిపోతున్న విషయం. నల్లి శ్రీనివాస్ అనబడే నేను ఉద్యమం స్టార్ట్ చేసింది. కేవలం ఎందరో మహనీయులు, ఎంతో గొప్ప మహనీయులు ఈ పుట్టిన కోనసీమకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాల్సిందే. ఈ ఉద్యమాన్ని ముందుకు పూర్తిగా తీసుకెళ్తామని, ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని, ఇది ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.